గడ్కరీతో సీఎం జగన్ భేటీ. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన 2 రోజులు కొనసాగుతుంది. బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మర్యాద పూర్వకంగా భేటీ అయిన జగన్ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోను సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. జగన్ వెంట ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులున్నారు. ఆ పత్రాలను బయట పెట్టండి అన్న యనమల. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ప్రధానికి సమర్పించిన వినతి పత్రం ప్రజాపత్రమని, వాటిల్లో ఏముందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ప్రధానికి అందించిన వినతి పత్రం కాపీని మీడియాకు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. 1 నుంచి ఓటర్లు నమోదు, విజయానంద్ వెల్లడి. రాష్ట్రంలో 11,000 మీసేవా ఉమ్మడి సర్వీసు కేంద్రాల ద్వారా ఓటర్ నమోదు తొలగింపు, చిరునామా మార్పుకు అవకాశం కల్పించామని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి కె విజయానంద్ వెల్లడించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2020 పేరుతో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు బూత్ స్థాయిలో ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం జగన్పై చంద్రబాబు ఫైర్. ప్రధాని మోదీని కలిసినప్పుడు నిధులు అడగడం మానేసి సీఎం జగన్ తనపై ఫిర్యాదులు చేస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత ఇసుక ఇస్తే మాఫియా అంటూ దుష్ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి. భాజపా సీనియర్ నేత సుష్మా స్వరాజ్ పార్థవ దేహాన్ని చూసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు. సుష్మా స్వరాజ్ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఉద్వేగానికి గురయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం వచ్చేలా చేసిన ఆమె కృషికి ఎప్పటికీ మరవలేము. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరు మాలాంటి వారికి స్ఫూర్తి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి ప్రవాహాన్ని చూసి పులకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ అతి తక్కువ సమయంలో పూర్తి కావడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజల కల సాకారమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మేడిగడ్డ బ్యారేజీ ఎగువ 150 కిలోమీటర్ల మేర ఆవరించిన నదీ జలాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ముఖ్య అధికారులు తరలివచ్చారు. మున్సిపల్ ఎన్నికల వ్యవహారంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు ప్రక్రియను హడావుడిగా పూర్తి చేయడానికి జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 9లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెపో రేట్కు కోత వేసిన ఆర్బీఐ. ఆర్బీఐ వరుసగా 4వ సారి కూడా రెపో రేట్ను తగ్గించింది. ఈసారి 35 బేసిస్ పాయింట్ల మేరకు కోత విధించింది. నేడు ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3వ పరపతి సమీక్ష సమావేశం ఇది. స్వల్పకాల రుణ వడ్డీ రేట్లు దీంతో 5.40% చేరింది. దీంతో రివర్స్ రెపో రేట్ 5.15 వద్దకు చేరింది. జ్యోతికా జాక్పాట్, మరో చిత్రం షురు. మహిళా సాధికారతకు సంబంధించిన సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు జ్యోతిక. వరుసగా ఆమె వైవిధ్య కథలను ఎంచుకుంటున్నారు. ఇటీవల ఆమె నటించిన రాక్షసి జాక్పాట్ చిత్రాలు కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జేజే ప్యాట్రిక్ అనే కొత్త దర్శకుడి చిత్రంలో నటిస్తున్నారు. జాక్పాట్ చిత్రం తర్వాత జ్యోతికాకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మా దృష్టి వన్డే సిరీస్ పైనే అన్న కోహ్లీ. విండీస్తో T20 సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన 3వ T20లో కోహ్లీ సేన 7 వికెట్లు తేడాతో వెస్టిండీస్ పై ఘన విజయం సాధించి సిరీస్ ను 3-0తో చేజిక్కించుకుంది. విజయం అనంతరం ట్రోఫీతో కూడిన ఫోటోను కోహ్లీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. గొప్ప విజయం అంటూ ఇప్పుడు మా దృష్టి వన్డే సిరీస్ పైనే అన్న కోహ్లీ. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.